పేరు కంబాల పరమేశ్వర్, మాది అన్మాస్పల్లి. నేను టిఆర్ఎస్ పార్టీ డిస్ట్రిక్ట్ రైతు సమన్వయ సమితి మెంబర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈరోజు ఈ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. మేమందరం కూడా వివిధ గ్రామాల నుంచి తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి చేసి ఇక్కడ అమ్మాస్పల్లిలో గల 260 సర్వే నెంబర్లో గల ఎక్స్పో ఫ్యాబ్ ఇండియా లిమిటెడ్, ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ బాంబ్లో ఫ్యాక్టరీ ఉంటుంది. అది దాదాపు 1996లో ఓపెన్ చేయడం జరిగింది. 1996 నుంచి అనేక దఫాలుగా గ్రామాల ప్రజలు వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో దశలుగా కొంతమంది దాని మీద పోరాటం చేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీలో జరిగేటువంటి ఈ ఐరన్ ప్లేట్స్ జాయింటింగ్ చేస్తారు అక్కడ. ఆ జాయింటింగ్ చేసే క్రమంలో బీభత్సమైన శబ్దము, వివిధ రకాల శబ్దంతో కూడుకున్నటువంటి సమస్య జరుగుతుంది అక్కడ. అక్కడున్న చుట్టుపక్కల గ్రామాలకు చాలా పెద్ద ఎత్తున గాలి ఎక్కడ పోతే అక్కడ పెద్ద ఎత్తున శబ్దం వినబడడం వల్ల ఇల్లు కొత్త కట్టుకున్న రూపాయి కూడా పెట్టుకున్నటువంటి ప్రజలు, గరీబ్ చాలా పేద ప్రజలు నివసించడం జరుగుతుంది. వాళ్ళ ఇల్లు ఏడుకాడికి బీటలు బారి ఈరోజు కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ప్రభుత్వ అధికారులకు మేము దాని మీద దృష్టికి తీసుకుపోవడం. అయితే ఆ ఊరు ఇప్పుడు ఆ కంపెనీ చుట్టుపక్కల వివిధ రకాల తాండాలు, చిన్న చిన్న గ్రామాలు అదేవిధంగా తాండాలు ఉండడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కూడా ఆ శబ్దాలకు అక్కడ నుంచి పరిగెత్తుకొని పోయి ఎక్కడో కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. అయితే దీని చుట్టూ ఉన్నటువంటి జమ్మలబాయి తండ కావచ్చు, అన్మాస్పల్లి కావచ్చు, పుల్లేరుబోడు తండ కావచ్చు, గానుమాలర్ తండ కావచ్చు, అటుపోతే మేడిపల్లి, ఆ తర్వాత తాటిపర్తి, ఈ విలేజ్లన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబ సమస్య ఇది. వాస్తవాన్ని చెప్పాలంటే ఈ ఫ్యాక్టరీ ఎంత తొందరగా పనిచేస్తే అంత ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా జీవిస్తారు. అనేక దఫాలుగా చర్యలు చేపట్టడం వేరు, రకరకాల ప్రలోభాలను పెట్టి వాళ్ళను లొంగపరుచుకొని వాళ్ళను ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిన వాళ్ళు. యాజమాన్యం ఇప్పటికైనా తమ దారి వేరే ఇక్కడి నుంచి కాకుండా ఇంకెక్కడన్నా జనావాసం లేని చోటుకు తీసుకెళ్లి కంపెనీని తరలించి అక్కడ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ వీళ్ళు 60 రోజుల్లో మూసివేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీని నడిపించే ప్రసక్తి అయితే లేదు. ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజా అభిప్రాయ సేకరణ చేసి అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి, అదేవిధంగా మినిస్టర్ దగ్గరికి, కేటీఆర్ దగ్గర, కేసీఆర్ దగ్గరికి కూడా, ముఖ్యమంత్రి గారి దగ్గరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. అతి త్వరలో మూసేయాలని చెప్పి, మూసేయకపోతే వీలైతే మేము గ్రామస్తులం అందరం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకపోమని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా మేల్కొని మీకున్నటువంటి రా మెటీరియల్ ఏదైతే మీ కంపెనీలో ఇప్పటికీ ఉందో ఆ రా మెటీరియల్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ పని మీరు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు అవుట్పుట్ కంప్లీట్ చేసుకొని ఇన్పుట్ మాత్రం, ఇక రా మెటీరియల్ మాత్రం అన్మాస్పల్లి గ్రామ పరిధిలోకి మేము రానియమని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మీరు ఇంకేదన్నా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా మాకు మా ప్రభుత్వం అండగా ఉంది, అదేవిధంగా ప్రజలు అండగా ఉన్నారు, చుట్టుపక్కల గ్రామస్తులు, వ్యవసాయదారులు. ఇలా వ్యవసాయదారులకు నిజంగా చెప్పాలంటే ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుంటే కానీ రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉంది. వాళ్ళు కన్నా కష్టపడి, వివిధ రకాలుగా కష్టపడి చిన్న చిన్న బోర్లు వేసుకుంటే కూడా ఆ ధరలు మొత్తం కూలిపోయి మొత్తం బోర్లన్నీ కూలిపోయే పరిస్థితి వచ్చింది. మీ ఒక్కరి సుఖం కోసం వందల ఊర్లను, తాండాలను మీరు ఇట్లా కష్టపెట్టడం బాగాలేదండి. మీరు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీని బంద్ చేయాలి, బంద్ చేసి తీరాలి. బంద్ చేయకపోతే మాత్రం మేమందరం కూడా, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులం అందరం కూడా మండలం మొత్తం వచ్చి అన్మాస్పల్లిలో నిరాహార దీక్ష చేసి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు మరోసారి హెచ్చరిస్తున్నాము. అతి తొందరలో, సాధ్యమైనంత తొందరలో మీకున్నటువంటి రా మెటీరియల్ను అవుట్పుట్గా మార్చి మీరు కంప్లీట్గా